కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల్లో మరోమారు పెరుగుదల నమోదవుతోంది రెండు వేల ఇరవై నుంచి మూడు వేవ్లుగా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేసింది తొలి రెండో వేవ్లో తీవ్ర రూపం చూపి వేల మంది ఉసురు తీసిన కోవిడ్ మూడో వేవ్లో అంత ప్రభావాన్ని చూపకపోవటం వైరస్ బారిన పడిన వారు సైతం కేవలం వారం రోజుల్లోనే కోలుకున్నారు ఈ పరిస్థితుల్లో మహమ్మారి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ప్రభుత్వాలు ప్రజల్లో అలసత్వం కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో మరోమారు కోవిడ్ పంజావిసరే దాఖలాలు కనిపిస్తున్నాయి ఈ ఏడాది మార్చి ఏడు తర్వాత తిరిగి మంగళవారం వందకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో మహమ్మారి నాలుగో వేవ్ రూపంలో మరోమారు ముంచెత్తుతుందన్న ఆందోళనలు మొదలయ్యాయి ఈ ఏడాది జనవరిలో కోవిడ్ మూడో వేవ్ తీవ్రంగా ఉన్నప్పటికీ దాని ప్రభావం మాత్రం ప్రజల ఆరోగ్యంపై తక్కువగా ఉంది దీంతో ప్రభుత్వం ఐసోలేషన్ సమయాన్ని పద్నాలుగు రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించింది మహమ్మారి తీవ్రత తగ్గిందని కేవలం సాధారణ జలుబు జ్వరంలా కోవిడ్ వచ్చిపోతోందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు దీనికి తోడు ఫిబ్రవరి నుంచి కోవిడ్ కేసుల్లో తగ్గుదల నమోదవటం జనవరి ఏడు తర్వాత నిత్యం పదుల సంఖ్యలో మాత్రమే వైరస్ బారిన పడ్డారు మార్చి తర్వాత రాష్ట్రంలో దాదాపు కోవిడ్ కి ముందు పరిస్థితులు నెలకొన్నాయి ప్రజలు మాస్కులను ఎప్పుడో మరిచారు శానిటైజర్ మాట సరేసరి ఒమిక్రాన్ కొత్త రూపాంతరం బీఏ ఫోర్ వేరియంట్ కాస్త వేగంగా విస్తరిస్తోందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు తాజాగా పదమూడు వేల నూట నలభై తొమ్మిది మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో నూట పంతొమ్మిది మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది వీటిలోనూ అత్యధికంగా డెబ్బై తొమ్మిది కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే మార్చి ఏడు తర్వాత ఇదే అత్యధిక సంఖ్య కావటం గమనార్హం దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య ఏడు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల తొంభై ఒకటికి పెరిగింది వైరస్ నుంచి ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఇరవై రెండు మంది కోలుకోగా మరో ఆరు వందల యాభై ఎనిమిది మంది మాత్రమే కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు కోవిడ్ కేసులు మరోమారు పెరుగుతున్న వేళ ప్రజలు తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలని జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం సూచిస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరిలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరింది